పార్టీ వై సురేందర్ రెడ్డి గత 8 ఏళ్ళ నుంచి ఈ భువనగిరిలో ఒకే చోట డ్యూటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏసీబీ అధికారులు రైడ్ చేయడం జరిగింది. సుమారుగా 5,000 రూపాయలు రికవర్ చేశారు. మన వద్ద డిఎస్పీ శ్రీనివాసరావు మన వద్ద ఉన్నాడు. సార్, ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు? ఇరుగురిని అదుపులో తీసుకున్నామండి. దాంట్లో సురేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ డిటిఓ భువనగిరి, తర్వాత అనిల్ అని ఒక ఏజెంటు, సురేష్ అని ఒక ఏజెంటు, వాళ్ళు కూడా సార్కి అసిస్టెంట్ అని తెలుస్తుంది. ఒక మల్లికార్జున అతను అసిస్టెంటు గైడెన్స్తో ఇదని జరిగింది. ఆయన అప్స్టాండ్ కూడా మిగతా ముగ్గురిని కదులు తీసుకున్నాం. సార్, అంటే ఒకే చోట 8 ఏళ్ళ అవునండి, 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి బయట ఇక్కడ ఉద్యోగం చేస్తుందని తెలిసింది. మీరు చేసినట్టున్నారు, తర్వాత అటు తర్వాత డిటిఓ ఇన్ఛార్జ్గా ఉన్నారు. 7 సంవత్సరం చేసి ఇక్కడ పనిచేస్తూ వస్తాం. మీరు ఎన్ని బృందాలు? మాకు ఇక్కడ 3 బృందాలు వచ్చాయి. 3 ఇన్స్పెక్టర్లో నేను స్టాఫ్ వచ్చాను ఇక్కడ. తర్వాత ఇంటి దగ్గర సురేందర్ రెడ్డి గారి ఇంటికాడ కూడా ఒక బృందం, అక్కడ చర్చ జరుగుతుంది. హౌస్ చర్చ అక్కడ జరుగుతుంది. ఒక ఆయన అప్స్టాండింగ్ మొత్తం 4 మెంబర్స్ అంటే యాక్చువల్గా మల్లికార్జున అండ్ డిటిఓ గారు ఇద్దరే ఉన్నారు. కానీ మల్లికార్జున డబ్బులు ఇచ్చేటప్పుడు పక్క ఏజెంట్కి ఇమ్మని చెప్పండి, అతను ఇచ్చాడు, అప్పు తీసుకోండి అని లేదు అనేది మళ్ళీ ఇష్యూ చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా క్యాష్ వాళ్ళకి దొరికింది కాబట్టి కలెక్టర్ టెస్ట్ ప్రొవైడ్ విద్యార్ ఆల్సో ఎక్స్క్యూజ్గా ట్రీట్ చేయాలి. ఇది ఇక్కడ పరిస్థితి. డిఎస్పీ శ్రీనివాసరావు 3 ఇన్స్పెక్టర్లు కూడా ఇలా 2 గంటల నుంచి తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా సుమారుగా 5,000 రూపాయలు పట్టుబడ్డాయి. 3 ఒకరు అవుట్స్టాండింగ్ ఉన్నారు, 2 అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ సురేందర్ రెడ్డి 8 ఏళ్ళుగా ఒకే చోట ఉద్యోగం చేస్తూ ఉన్నారు. హౌస్ సెర్చ్ కూడా జరుగుతూ ఉందని డిఎస్పీ గారు చెప్పారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.